నేను అనేక తుఫాన్లు చూశాను, ఉదు తుఫాను కూడా చూశాను. దానికంటే పెను తుఫాను, రాజకీయ తుఫాను మే 13వ తారీఖున వస్తుంది తమ్ముళ్ళు. ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. ఒక విషయం మీరు చూడండి, అరాచకాలకు పరాకాష్ట ఈరోజు ఈ రాష్ట్రం. నేను ఒక విషయం మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఈరోజు ఎవరైనా స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు అని అడుగుతున్నా. ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత అన్యాయం అంటే, ఈరోజే కోవూరి లక్ష్మి అనే ఒక అమ్మాయి, గుంటూరు అమ్మాయి, ఆ అమ్మాయి ఆదర్శ మహిళా మండలి రన్ చేస్తూ అక్కడ సమస్యల పరిష్కారం చేసే సందర్భంలో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది. చిన్న పిల్లలకు గంజాయి అమ్మేది నేర్పించి నేరాలు చేపిస్తా ఉంటే భరించలేక గట్టిగా పోరాడింది. ఇంకో పక్కన ఎక్కడికక్కడ ప్రైవేట్ భూములు కూడా కబ్జా చేస్తా ఉంటే గట్టిగా పోరాడింది. పోరాడిన తర్వాత అమ్మాయి ఢిల్లీకి వెళ్లి సాక్షాత్ దేశ రాజధానిలో ఎక్కడైతే గేట్ ఇండియా గేట్ ఉందో అక్కడికి వెళ్లి పోరాడిన తర్వాత మనసు చంపుకొని ఎన్ని చేసినా కూడా ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ గారు, అదే మారిగా ప్రెసిడెంట్ గాని ప్రధాన న్యాయమూర్తి ఇంటర్వ్యూ అడిగింది. ఇవ్వకపోతే నిరసనగా అమ్మాయి చేసిన పని చూస్తే బొట్టన వేలు కట్ చేసి, ఇది అన్యాయం జరిగింది, నా బొట్టన వేలు పోయినా పర్వాలేదు, ఈ ప్రజలకు న్యాయం జరగాలి, ఒక అరాచక పాలన ఉండాలి ఉంది, ఈ అరాచక పాలన పోవాలని ఏదైతే ఢిల్లీలో సాక్షాత్తు ఆవిడ వేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి. కర్నూల్లో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి బాధలు భరించలేక కడాన చనిపోవాలని నిర్ణయించుకుని, తాను చనిపోతే తన పిల్లలు అనాథలైపోతారని, భార్యని అవమానిస్తారని అది ఊహించుకుని, భార్య ఆయన చనిపోవాలనుకుంటే పిల్లలు అనాథలైపోతారని నలుగురు కలిసి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి పిల్లల్ని కట్టేసి ఇద్దరు రైలు కింద పడి చనిపోయారంటే ఒక్కసారి ఆలోచించుకోమని నేను కోరుతున్నా. ఇవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక అరాచక శక్తి రాష్ట్రాన్ని ఏల్తా ఉంది, ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఈ దుర్మార్గుడి చేతల్లో మనం బలైపోవలసిందేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా ఆవేదన, అదే నా బాధ. ఒక అహంకారి, ఒక విధ్వంసం, ఒక దోపిడి, మన జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. మామూలు అహంకారి కాదు. ఎవరు మాట్లాడితే నాకు అన్యాయం జరిగింది అంటే వాళ్ళ మీద దాడి చేయడం, అక్కడి నుంచి వాళ్ళని వేధించడం, అవసరమై చంపేయడం చేస్తున్నారంటే ఎంత బాధేస్తుందో చూడండి. మీరందరూ చూస్తే ఇక్కడే గీతం యూనివర్సిటీ ఉంది. మీ అందరి ప్రియతమ నాయకుడు ఎంవిఎస్ మూర్తి గారు ఒక బ్రహ్మాండమైన ఉత్తరాంధ్రలో పేద పిల్లలు బాగా చదువుకోవాలని బెస్ట్ స్టాండర్డ్స్ యూనివర్సిటీ పెట్టారు. నేను కూడా సహకరించాను. అలాంటి యూనివర్సిటీ ఒకరోజు ఫ్రైడే శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చి బ్రుక్లైన్లు తీసుకొచ్చి బిల్డింగ్లు కొట్టేపోతే కాపాడుకున్నాడు, కాని కాంపౌండ్ వాళ్ళన్ని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి శుక్రవారం మీరు చూస్తే కేసులు పెట్టి లోపల పెడతారు, లేకపోతే బ్రుక్లైన్లు తీసుకొచ్చి ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు. ఈ రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, నియంతృత్వం. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. మీరు ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అతను ఒక అహంకారి, అహంకారికి సైకోతనం కలిసి వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు ఈ యొక్క ఎస్కోట్ లో తమ్ముళ్ళు ఇక్కడ గంజాయి అమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, అమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం అంతా కూడా గంజాయి మయమైపోయింది, డ్రగ్స్ మయమైపోయింది, చీప్ లిక్కర్ మయమైపోయింది. అడిగితే ఒక వ్యక్తి స్వార్థం కోసరం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రాధాన్యత ఇచ్చాను, నేను ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. ఒకసారి ఉదు తుఫాన్ వస్తే
తుఫాను కంటే ముందు ఇక్కడికి వచ్చి మీరు కష్టాల్లో ఉంటే తిరిగి మామూలుగా కోలుకునే వరకు 10 రోజులు బస్సులోనే కాపురం ఉండి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గుర్తించుకోవాలి. అందుకే ఇప్పుడు కూడా తుఫాను కంటే ముందు, తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని మనం ఒకసారి ఆలోచించే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచించాను, ఇక్కడ మీరందరున్నారు, ఇక్కడ పిల్లలున్నారు, బాగా చదివిస్తే హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకి పోయే పని లేకుండా విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇవ్వాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని నేను ఆ రోజు ముందుకు పోయాను. ఎన్నో సదస్సులు పెట్టాను, ప్రపంచమంతా తిరిగి వచ్చాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అవన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలని, ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఒక టూరిజం హబ్గా తయారు చేస్తే మనందరికి ఉద్యోగాలు వస్తాయని నేను పోయాను. కానీ ఈరోజు ఏం జరిగింది, అదే విశాఖపట్నాన్ని ఒక గంజాయి క్యాపిటల్గా లేకపోతే ఒక క్రైమ్ క్యాపిటల్గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది. విశాఖ మంచి వాళ్లకు స్థానం ఉండే ప్రదేశం, ఇది నేరాలు తెలియనట్టు ప్రజానీకం, ఎప్పుడు కూడా మంచిని ఆకర్షించే ప్రజానీకం, అలాంటిది ఇక్కడ వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి ఈరోజు దేశంలో కూడా ఎక్కడన్నా గంజాయి పట్టుబడితే ఎక్కడి నుంచి తెచ్చారంటే విశాఖపట్నం అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే కాదు, ఈరోజు విశాఖపట్నంలో నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరికీ భద్రత ఉందా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, భూ బకాసులు వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాకుండా ఎప్పుడు కూడా విశాఖపట్నంలో నేను ఎప్పుడు చూడండి కూల్చివేతలు, సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపులు, భూమాఫియా ఒకటి రెండు కాదు, ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒక రాక్షస మూక వచ్చి ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి, అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం. ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇప్పటికే రాష్ట్రం మొత్తం బ్లేడ్ బ్యాచ్ వచ్చింది, గంజాయి బ్యాచ్ వచ్చింది, రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గులు వస్తే మళ్లీ మన విశాఖపట్నం మరో పులివెందలగా మారిపోతుంది. మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నారు.